హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్. దిస్ ఈస్ హర్షవర్ధన్ అండి. మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ భూ అంతర్భాగం. మరి ఈ భూ అంతర్భాగం మనకి ఏం తెలియజేస్తుందంటే, భూమిలో ఎన్ని రకాల పొరలు ఉన్నాయి, ఆ పొరల్లో ఏ ఖనిజాలు ఉన్నాయి, ఎటువంటి మూలకాలు ఉన్నాయి, మరియు భూమి యొక్క లోపలి పొరల్లో ఉష్ణోగ్రత, సాంద్రత, పీడనం మొదలైనవన్నీ ఎలా ఉన్నాయి ఏమిటి అనేది మనము ఈ భూ అంతర్భాగం అనే చాప్టర్లో తెలుసుకుంటాము. సో మరి భూమిలో ఉండే పొరలు వాటి గురించి తెలుసుకోబోయే ముందు, అసలు ఈ భూమి యొక్క ఉష్ణోగ్రత, అలాగే సాంద్రత మరియు పీడనం, అంటే టెంపరేచర్, డెన్సిటీ అండ్ ప్రెషర్, ఈ మూడు ఎలా ఉంటాయి భూమి యొక్క అంతర్భాగంలో తెలుసుకుందాము. సో భూ అంతర్భాగం, మరి ఈ భూ అంతర్భాగం గురించి కొన్ని వందల సంవత్సరాలుగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. మరి ఇన్ని పరిశోధనలు జరుగుతున్నప్పటికీ దీని మీద ఇప్పటికీ కూడా ఒక స్పష్టత అనేది రాలేదు. ఏదో కొంతమేరకు వచ్చింది, కొన్ని రకాలుగా గెస్ చేశారు, ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని గెస్ చేశారు, అంతేగాని ఇదే అని ఖచ్చితంగా చెప్పలేకున్నారు ఇప్పటికి కూడా. సో అవి ఏమిటో మనం ఇప్పుడు చర్చిద్దాము. సో ఒక రకంగా చూసుకుంటే మనిషి అనేవాడు దాదాపు ఆకాశంలోకి 384,400 కిలోమీటర్లు వెళ్ళగలిగాడు. అంటే చంద్రుని దగ్గరికి, భూమికి చంద్రుని మధ్య దూరము 384,400 కిలోమీటర్లు. సో అంత దూరము మనిషి ఆకాశంలోకి వెళ్ళగలిగాడు. అలాగే సముద్రంలోకి చూసుకుంటే దాదాపు 10 కిలోమీటర్ల దాకా వెళ్ళాడు. అది ఎక్కడ అంటే పసిఫిక్ మహాసముద్రం. పసిఫిక్ మహాసముద్రంలో మెరియానా ట్రంచ్ అనే ఒక భాగం ఉంది. ఇది ఒక అగాధం, మెరియానా ట్రంచ్. సో ఈ మెరియానా ట్రంచ్లో ఛాలెంజర్ డీప్ అనే ప్రదేశం ఉంది. ఛాలెంజర్ డీప్, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఛాలెంజర్ డీప్. ఈ పసిఫిక్ మహాసముద్రంలో మనిషి దాదాపు 9,916 మీటర్ల లోపలికి వెళ్ళాడు. సో 9,916 మీటర్లు అంటే ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇంత లోపలికి సముద్రంలోకి వెళ్ళగలిగాడు, ఆకాశంలో చంద్రుని దగ్గరికి వెళ్ళగలిగాడు. అలాగే శిఖరం చూసుకుంటే ఎవరెస్ట్ శిఖరం 8,848 మీటర్స్ ఉంది, నియర్లీ అది కూడా 9 కిలోమీటర్స్. సో పర్వతాలు కూడా అంత ఎత్తు ఎక్కగలిగాడు. సో మరి ఆకాశం పైకి అంత దూరం వెళ్ళగలిగాడు, సముద్రం లోపలికి ఇంత దూరం వెళ్ళగలిగాడు, ఇన్ని చేసిన మానవుడు భూమి లోపలికి అంటే భూ అంతర్భాగంలోకి ఇప్పటి వరకు వెళ్ళినది ఓన్లీ 2 కిలోమీటర్స్, 2 కిలోమీటర్లు మాత్రమే భూమి లోపలికి వెళ్ళగలిగాడు. మరి ఎందుకు మనిషి అనేవాడు భూ అంతర్భాగంలోకి వెళ్ళలేకున్నాడు? మన శాస్త్రవేత్తల అభిప్రాయ ప్రకారము భూమి అంతర్భాగము, భూమి కేంద్రం అనేది 6,400 కిలోమీటర్ల లోతులో ఉంది. ఇప్పుడు ఇది భూమి అనుకుంటే ఈ కేంద్రం అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి 6,400 కిలోమీటర్లు ఉంది, కానీ మనిషి వెళ్ళింది ఓన్లీ 2 కిలోమీటర్లే. మరి ఎందుకు మనిషి లోపలికి వెళ్ళలేకున్నాడు అనంటే, ఇక్కడ లోపలికి వెళ్ళడానికి మనిషికి వాతావరణం అనేది అనుకూలించట్లేదు. అక్కడ ఉండే ఉష్ణోగ్రత అయితే ఏమి, సాంద్రత అయితే ఏమి, పీడనం అయితే ఏమి, ఏదైనా కూడా మనిషికి సహకరించట్లేదు. సో ఇప్పటి వరకు మనిషి వెళ్ళినది 2 కిలోమీటర్ల దూరమే. మరి అది కూడా ఎక్కడ వెళ్ళాడు అని అంటే సోవియట్ రష్యాలో కాంట్రేనా అనే ఒక భూమి ఉంది. సో కాంట్రేనా అనే ఒక ప్రదేశంలో ఒక గని తవ్వారు, ఆ గని నియర్లీ 2 కిలోమీటర్స్ లోతు ఉంది. సో ఆ గనిలో ప్రజెంట్ 2 కిలోమీటర్ల లోతు వరకు తవ్వారు. సో మనిషి అక్కడి వరకు మాత్రమే చేరుకోగలిగాడు. సో అక్కడే మనిషి భరించలేనంత ఉష్ణోగ్రతలు ఉన్నాయి, అంటే 2 కిలోమీటర్ల లోపల. సో అందుకోసము అక్కడ ఉండే ఉష్ణోగ్రతలు, వాతావరణము, అలాగే అక్కడ ఉండే పీడనము, సాంద్రత ఇవన్నీ మనిషికి సహకరించట్లేదు. సో అందుకోసము మనిషి అనేవాడు భూ అంతర్భాగంలోకి వెళ్ళలేకున్నాడు. మరి ఎలా కనుక్కున్నారు భూమిలో ఇన్ని పొరలు ఉన్నాయి, భూ కేంద్రంలో ఇంత ఉష్ణోగ్రత ఉంది, ఇంత సాంద్రత ఉంది, ఇంత పీడనం ఉందని ఎలా కనుక్కున్నారు అనంటే, వాటిని కొన్ని విషయాల ద్వారా అంచనా వేయగలిగారు. జస్ట్ అంతే, అంచనా వేశారు. అవి పర్ఫెక్ట్గా అయితే నాకు తెలీదు, మీకు తెలీదు,
ఆ సైంటిస్టులకు తెలియదు బట్ కొన్ని విషయాలను ఆధారంగా చేసుకొని వాటిని అంచనా వేశారు మరి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం మన భూమి పైన అక్కడక్కడ వేడి నీళ్లు బయటకు వస్తూ ఉంటాయి వాటిని వాటిని వేడి నీటి బుగ్గలు అని అంటారు సో వాటి ఇంగ్లీష్లో హాట్ స్పాట్స్ అంటారు ఇంగ్లీష్లో హాట్ స్పాట్స్ తెలుగులో అయితే వేడి నీటి బుగ్గలు అంటారు అంటే వేడి నీళ్ళు అక్కడక్కడ భూమిపైకి వస్తూ ఉంటాయి సో వాటిని వేడి నీటి బుగ్గలు అని అంటారు సో వీటి నుంచి వేడి నీరు బయటకు వస్తుంది ఎలా వస్తుంది భూమి లోపల నుంచి నీరు బయటకు వస్తుందంటే భూమి లోపల నీరు చాలా వేడిగా ఉండాలి సో భూమి లోపల నీరు వేడిగా ఉందంటే భూమి యొక్క లోపల ఉష్ణోగ్రత అనేది చాలా ఉండాలి సో దీన్ని బట్టి భూమి అంతర్భాగంలో ఉష్ణం అనేది ఉష్ణోగ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది అనేది ఈ హాట్ స్పాట్స్ నుంచి అర్థమవుతుంది మరి ఇంకోటి ఏమిటంటే అగ్నిపర్వతాలు ఉన్నాయి ఈ అగ్నిపర్వతాలు అనేది పేలినప్పుడు వాటిలో నుంచి లావా అనే ఒక ద్రవ పదార్థం వస్తుంది లావాతో పాటు మాగ్మా అనే ఇంకో ద్రవ పదార్థం కూడా వస్తుంది సో లావా అనేది ఎప్పుడైనా అగ్నిపర్వతము పై ప్రదేశంలో ఉన్న ద్రవం మాత్రమే లావా కానీ అగ్నిపర్వతం యొక్క అంతర్భాగము కింద భాగంలో మాగ్మా అనే ఒకటి ఉంటుంది సో లావా వేరు మాగ్మా వేరు సో మాగ్మా అనేది అగ్నిపర్వతాలు పేలినప్పుడు వస్తుంది సో ఈ మాగ్మా అనేది కొన్ని వేల డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది మరి ఇంత ఉష్ణోగ్రత ఎక్కడి నుంచి వస్తుంది అంటే దీన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది భూమి యొక్క లోపలి పొరల్లో అత్యధిక ఉష్ణోగ్రత ఉంది అని సో ఇలా ఈ హాట్ స్పాట్స్ని అలాగే ఈ అగ్నిపర్వతాల ద్వారా ఇలా మొదలైన విషయాల ద్వారా భూమి లోపల వాళ్ళు ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంది అనే దాన్ని అంచనా వేస్తారు సో ఈ మధ్యనే నాసా ఏం చేసిందంటే ఒక రోబోట్ తయారు చేసి భూమి అంతర్భాగంలోకి పంపించింది సో ఆ రోబోట్ పేరు వచ్చేసి డెన్మార్క్ రోబో పేరు డెన్మార్క్ సో అది వచ్చేసి 8.5 మీటర్ల వెడల్పు ఉంటుంది వెడల్పు 8.5 మీటరు పొడవు వచ్చేసి 2.5 మీటర్ పొడవు ఉంటుంది సో ఒక రోబోని భూమి అంతర్భాగంలోకి పంపారు అది దాదాపు 2.5 కిలోమీటర్ లోపల వరకు వెళ్ళగలిగింది సో 2.5 కిలోమీటర్ లోపల వరకు ఈ రోబో అనేది వెళ్ళగలిగింది సో తర్వాత దీనికి ఇంకొంచెం అత్యాధునిక సాంకేతికతను అందించడానికి నాసా ప్రయత్నం చేస్తుంది సో తొందరలోనే మనము ఇంకా కొద్దిగా లోపలికి వెళ్ళడానికి అంటే భూ అంతర్భాగంలో ఇప్పటివరకు 2.5 కిలోమీటర్స్ వెళ్తే ఇంకా ఈ రోబో సహాయంతో ఇంకొద్ది లోపల వెళ్ళడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు మరి భూమి లోపల ఉష్ణోగ్రత ఎంత ఉంది ఎలా అంచనా వేశారు సో ఈ విషయానికి వస్తే మామూలుగా మన భూమి వచ్చేసి సూర్యుడి నుండి విడిపోయిన ఒక పదార్థం అని చెప్పుకున్నాము మరి సూర్యుడి నుండి విడిపోయినప్పుడు సూర్యుని యొక్క బాహ్య ఉపరితలంలో ఉష్ణోగ్రత ఎంత ఉందని చెప్పుకున్నాము అంటే ప్రోటోస్పియర్ భాగంలో దాదాపు 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది ఉంటుంది మరి సూర్యుడి నుంచి విడిపోయిన భూమి కూడా ఎంత ఉష్ణోగ్రతను కలిగి ఉండాలి 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ కలిగి ఉండాలి ఎప్పుడు మొదట్లో ఇంతే ఉష్ణోగ్రత కలిగి ఉండాలి క్రమేపీ మన భూమి యొక్క ఉపరితలం అనేది మెల్లగా చల్లబడింది దానికి కారణం చెప్పుకున్నాము విశ్వంలో -డిగ్రీల్లో ఉష్ణోగ్రత ఉండేది సో అందువల్ల మెల్లగా భూమి చల్లబడింది అలాగే కొన్ని 100 సంవత్సరాల కాలం వర్షాలు పడ్డాయి ఇలా మొదలైన కారణాల వల్ల భూమి యొక్క పైభాగము చల్లబడింది మరి భూమి యొక్క లోపలి భాగము అంటే భూ కేంద్రము ఈ భూమి అనుకుంటే ఈ భాగము చల్లబడింది బట్ ఇక్కడ మనకి కొన్ని లేయర్స్ ఉంటాయి ఇందులో భూపటలం భూ ప్రావారం భూ కేంద్ర మండలం అని ఇలా 3 లేయర్స్ ఉంటాయి తర్వాత చెప్పుకుంటాము బట్ ఈ ఉపరితలం అయితే చల్లబడింది మరి భూపటలము భూ ప్రావారము భూ కేంద్ర మండలం దీని విషయం ఏమిటి చల్లబడ్డాయా అంటే ఇప్పటికి కూడా చల్లబడలేదు సో సూర్యుడి నుండి విడిపోయిన ఒక భాగమైన భూమి సూర్యుని ఉపరితలంలో 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణం ఉంది కాబట్టి అక్కడ అంత ఉష్ణోగ్రత ఉంది కాబట్టి భూమి యొక్క కేంద్ర భాగము అంటే భూ కేంద్ర మండలంలో కూడా అంతే ఉష్ణోగ్రత 6000 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందని శాస్త్రవేత్తల అంచనా ఎందుకంటే సూర్యుడి నుండి విడిపోయిన భాగము కాబట్టి అది ఇంకా ఇప్పటికి కూడా చల్లబడలేదని శాస్త్రజ్ఞులు విశ్వసిస్తున్నారు సో దాన్ని బట్టి వాళ్ళు భూ కేంద్ర మండలంలో 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉందని చెప్తుంటారు
మనకి చాలా బుక్స్ లో ఉన్నాయి భూకేంద్రమండలంలో 6000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంది అని చెప్తుంటారు. కానీ ఎందుకు ఉంది, ఎలా ఉంది, ఎందుకు ఉంటుంది అంటే సూర్యుడి నుండి విడిపోయిన భాగమే కదా భూమి. సో సూర్యుని ఉపరితలంలో 6000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండడం వల్ల సూర్యుని యొక్క భూమి యొక్క భూకేంద్రంలో కూడా అంతే వేడి అనేది ఉంటుంది. సో ఇది రీజన్. సో యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అంటే ప్రతి ఒక్క మ్యాటర్ని ఎందుకు ఏమిటి ఎలా, ఇక్కడ 6000 డిగ్రీలు ఉందంటే 6000 డిగ్రీలా ఓకే అని బైహార్ట్ చేయడం కాదు, సో ఎందుకు ఉంది అనే దాన్ని కూడా ఒకసారి ఆలోచించాలి. సో అలా, సో భూకేంద్రం వల్ల 6000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది ఓకే, ఎందుకంటే సూర్యుడి నుండి విడిపోయింది కాబట్టి. మరి భూమి యొక్క మూడు పొలంలో భూపటంలో ఎంత ఉంది, భూప్రావరణంలో ఎంత ఉంది, భూకేంద్ర మండలంలో ఎంత ఉంది అనే దాన్ని వీళ్ళు ఎలా కనుక్కున్నారు అంటే, ఇప్పుడు చెప్పాం కదా మరి భూమి గనులు తవ్వుతారని. సో గనులు తవ్వినప్పుడు వాళ్ళు పరిశీలించిన విషయం ఏమంటే ప్రతి 32 మీటర్లకు ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది పెరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఒక 32 మీటర్స్ కిందికి వెళ్ళామనుకో, అక్కడ ఇక్కడ ఉండే టెంపరేచర్ కన్నా ఇంకొక 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎక్కువ అవుతుంది. సో అలా చూసుకుంటూ పోతే దాదాపు 1 కిలోమీటర్కి ఎంత కావాలి, సో ఆల్మోస్ట్ 32 × 31 వేస్తే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అబౌనే వస్తుంది. సో అంటే దాదాపు ఎంత రావాలి, 32 మీటర్స్కు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగితే అప్పుడు 31 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరగాలి 1 కిలోమీటర్కి. కానీ మొత్తము భూకేంద్రం వరకు ప్రతి కిలోమీటర్కు 31 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరుగుతూనే ఉంటుందా, మరి పెరుగుతూనే ఉంటే దాదాపు భూకేంద్రంలో 6000 డిగ్రీస్ కాదు, దాదాపు 30000 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగానే ఉండాలి, 30000+ ఉండాలి. కానీ భూకేంద్రం 6000 ఉంది అంటున్నారు. మరి ఇక్కడ 1 కిలోమీటర్కే 31 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరగాలి, దేని ప్రకారము, దీని ప్రకారం 32 మీటర్లకు 1 డిగ్రీ అయితే అప్పుడు 1 కిలోమీటర్కు దాదాపు 31 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరగాలి. కానీ భూకేంద్రం 6000 ఉంది, ఎందుకు ఉంది? సో ఎందుకు ఉంది అంటే భూమి లోపలికి వెళ్ళే కొద్దీ అన్ని ప్రదేశాలలో టెంపరేచర్ పెరగడం అనేది ఒకే విధంగా లేదు. ఫర్ సపోజ్ మనము భూ ఉపరితలం నుండి 100 కిలోమీటర్ల వరకు ఏమవుతుందంటే ప్రతి కిలోమీటర్కి 12 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మాత్రమే పెరుగుతుంది. అలాగే 100 నుంచి 300 కిలోమీటర్ల వరకు టెంపరేచర్ అనేది ఏమవుతుందంటే ఓన్లీ 2 డిగ్రీస్ మాత్రమే పెరుగుతుంది. అలాగే 300 నుంచి దాదాపు భూకేంద్ర మండలం వరకు అంటే ఆల్మోస్ట్ 6400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది భూకేంద్ర మండలం, అక్కడి వరకు ఏమవుతుందంటే ప్రతి కిలోమీటర్కు ఓన్లీ 1 డిగ్రీ మాత్రమే ఉష్ణోగ్రత పెరుగుతుంది. సో భూమి లోపలికి వెళ్ళే కొద్దీ వివిధ ప్రాంతాలలో ఉష్ణోగ్రత పెరుగుదల అనేది ఒక్కో రకంగా ఉంది. మరి దీనికి కారణము ఏమిటంటే, సో భూమిపైన వివిధ ప్రదేశాలలో కొన్ని ప్రదేశాల్లో కొండలు ఉంటాయి, ఇంకొన్ని ప్రదేశాల్లో పర్వతాలు ఉంటాయి, ఇంకొన్ని ప్రదేశాల్లో మైదానాలు ఉంటాయి, ఇంకొన్ని ప్రదేశాల్లో పీఠభూములు ఉంటాయి. సో ఇలా ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కటి ఉండడం వల్ల వాటిపై పడే బరువు, అంటే భూమిపైన వివిధ ప్రాంతాలలో వివిధ రకాలైన బరువులు ఉంటాయి. సో ఆ బరువు అనేది ఏమంటే పీడనాన్ని కలగజేస్తుంది. సో ఎప్పుడు పీడనము టెంపరేచర్ అనేది ఎలా ఉంటుందంటే విలోమానుపాతంలో ఉంటుంది, ఓకేనా? సో అందువల్ల ఏమవుతుందంటే భూమి లోపలికి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అనేది పెరుగుదల అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఆ విధంగా మొదటి 100 కిలోమీటర్లకు 12 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరుగుతుంది, అలాగే 100 నుండి 300 కిలోమీటర్స్ వరకు 2 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరుగుతూ ఉంటుంది, 300 నుంచి 6400 వరకు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇలా భూకేంద్ర మండలంలో దాదాపు 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది అని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. సో ఇది ఉష్ణోగ్రత గురించి, ఉష్ణోగ్రత గురించి మరి తెలుసుకుందాము. సో మరి సాంద్రత, డెన్సిటీ, సో డెన్సిటీ విషయానికి వస్తే మరి డెన్సిటీ ఎలా ఉంది భూ అంతర్భాగంలో? మరి మన భూపటల, మనకి భూ అంతర్భాగంలో 3 పొరలు ఉన్నాయని చెప్పాము. మొదటిది భూపటలం, రెండవది భూప్రావారం, థర్డ్ వచ్చేసి కేంద్ర మండలం, భూకేంద్ర మండలం. సో దీని గురించి మనం మళ్ళీ డిస్కస్ చేస్తాం, జస్ట్ మీకు చెప్తున్నాను. సో భూపటలంలో
కొన్ని రకాలైన శిలలు ఉంటాయి, భూ ప్రావరణలో కొన్ని రకాలైన శిలలు ఉంటాయి, భూ కేంద్ర మండలంలో కొన్ని రకాలైన శిలలు ఉంటాయి. మరి అక్కడ డెన్సిటీ ఎలా ఉంటుంది? ఇప్పుడు భూపటలంలో వచ్చేసి ముఖ్యంగా ఏ శిలలు ఉంటాయంటే అగ్నిశిలలు, రూపాంతర శిలలు ఉంటాయి. ఇక్కడ భూపటలంలో అగ్నిశిలలు, రూపాంతర శిలలు, ఈ రెండు రకాల శిలలు ఉంటాయి. మరి ఈ శిలల యొక్క డెన్సిటీ ఎంత ఉంటుందంటే 2.7 నుంచి 2.9 వరకు ఉంటుంది. సో దీన్ని బట్టి మీకు ఏమవుతుంది, భూపటలంలో డెన్సిటీ అనేది 2.7 నుంచి 2.9 వరకు ఉంటుందని అర్థమవుతుంది. దేన్ని బట్టి అంచనా వేస్తారంటే ఈ అగ్నిశిలలు మరియు రూపాంతర శిలలు. ఆ అగ్నిశిలలు, రూపాంతర శిలలు అనేది మనకి క్రమక్షయం చెందడము, అలాగే అక్కడ నుంచి వికోశీకరణ చెందడము, మరియు వేరే చోట నిక్షేపణ చెందడము, ఇలా ఈ ప్రక్రియల ద్వారా మనకి కొన్ని రకాలైన అగ్నిశిలలు అనేది బయటపడ్డాయి. సో ఆ బయటపడ్డ అగ్నిశిలను పరిశీలిస్తే వాటి యొక్క సాంద్రత ఎంతుందంటే 2.7 నుంచి 2.9 ఉంది. సో ఈ అగ్నిశిలలు మనకి ఎక్కడ దొరుకుతాయి, భూపట్లంలో దొరుకుతాయి. కాబట్టి భూపట్లం యొక్క సాంద్రత 2.7 నుంచి 2.9 ఉంటుందని అంచనా వేశారు. మరి భూప్రావరంలో వచ్చేసి ఏమవుతాయంటే అవక్షేప శిలలు అనేది ఉంటాయి. మరి ఈ అవక్షేప శిలల యొక్క సాంద్రత ఎంత ఉంటుంది అంటే 3.0 నుంచి 3.5 వరకు ఉంటుంది. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే అవక్షేప శిలల యొక్క సాంద్రత 3.0 నుంచి 3.5 వరకు ఉంటుంది. కాబట్టి భూప్రావరం యొక్క సాంద్రత 3.5 వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చారు. సో ఇలా చూసుకుంటూ వెళ్తే ఏమవుతుంది అని అంటే భూపట్లము 2.7 నుంచి 2.9 వరకు ఉంది, అలాగే భూప్రావరం వచ్చేసి 3.0 నుంచి 3.5 వరకు ఉంది. మరి భూమి లోపలికి వెళ్ళే కొద్ది ఇక్కడ ఏమవుతుంది, సాంద్రత అనేది పెరుగుతుంది. సో మనం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, సాంద్రత పీడనం అనేది ఎప్పుడు అనులోమానుపాతంలో ఉంటాయి. అంటే సాంద్రత పెరిగితే పీడనం పెరుగుతుంది, పీడనం పెరిగితే సాంద్రత పెరుగుతుంది, రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉంటాయి. సో ఇప్పుడు ఏదైనా ఒక భూమి పైన ఒక భాగం తీసుకోండి, తీసుకున్నారు, ఇక్కడ ఏమవుతుంది, ఇది భూపటలము, భూ ప్రావారము, భూ కేంద్ర మండలం అనుకోండి. సో ఇక్కడ ఏదైనా ఒక బరువు పడింది అనుకోండి, ఇక్కడ ఒక 100 కేజీలు బరువు పెట్టాం. సో 100 కేజీలు బరువు పెట్టినప్పుడు ఏమవుతుంది, భూ ప్రావారం మీద 100 కేజీలు బరువు పడుతుంది, ఓకేనా, ఈ లేయర్ మీద ఈ బరువు పడుతుంది కదా. సో వెంటనే ఏమవుతుంది, ఈ భూపటలంలో కొన్ని అగ్నిశిలలు ఉంటాయి, కొన్ని అవక్షేప శిలలు, కొన్ని రూపాంతర శిలలు ఉంటాయి. సో వాటి బరువు సపోజ్ ఒక 150 కేజీస్ అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది, టోటల్గా ఈ భూపటలం మీద పడేది మాత్రం 100 కేజీసే, బట్ ఇందులో ఉండేది ఇంకో 150 కేజీస్ ఎక్కువ ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుంది, భూప్రావారం మీద 250 కేజీస్ బరువు పడుతుంది. మరి భూప్రావారంలో మరి కొన్ని ఏదో ఒక సమ్ ఆఫ్ ద వెయిట్ ఉంటుంది, అదొక 100 కేజీస్ అనుకోండి, టోటల్గా ఎంత అవుతుంది, 350 అవుతుంది. సో ఇలా ఏమంటే భూమి పైన, భూమిలో ఒక పొర పైన ఇంకో పొర అధిక భారం అనేది కలుగజేస్తూ ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పీడనం అనేది పెరుగుతుంది, ప్రెజర్ అనేది పెరుగుతుంది. ప్రెజర్ అండ్ డెన్సిటీ రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా. సో అందువల్ల ప్రెజర్ పెరిగే కొద్దీ డెన్సిటీ అంటే సాంద్రత కూడా పెరుగుతుంది. సో అందువల్ల భూప్రావరణలో 2.7 నుంచి 2.9 ఉంటే, భూపటలంలో 2.7 నుంచి 2.9 ఉంటే, భూప్రావరణలో 3.0 నుంచి 3.5 ఉన్నాయి. సో ఇలా ఏమంటే భూమి లోపలికి వెళ్ళే కొద్దీ డెన్సిటీ అనేది పెరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇలా పీడనం పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా డెన్సిటీ కూడా పెరుగుతుంది. సో ఇది ఈ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. మరి అన్ని ప్రదేశాలలో డెన్సిటీ ఒకే రకంగా పెరుగుతుందా, పెరుగుతుందని చెప్పాము, బాగుంది, ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాము, అంతా బాగుంది. మరి అన్ని ప్రదేశాలలో ఒకే రకంగా పెరుగుతుందా అంటే పెరగట్లేదు. దీనికి వచ్చేసి మన శాస్త్రవేత్తలు ఒక గ్రాఫ్ గీశారు, ఇది ఎక్స్ అక్షము, ఇది వై అక్షం కదా. సో వాళ్ళు భూకంపాల తీవ్రతను పరిశీలించారు. సో భూకంపాల తీవ్రతను పరిశీలించినప్పుడు వారికి ఏమర్థమైంది అంటే మొదటి 500 మీటర్లలో డెన్సిటీ వచ్చేసి మొదటి 500 కిలోమీటర్లకు డెన్సిటీ వచ్చేసి దాదాపు 3.5 వరకు ఉంది. అలాగే 500 నుంచి 1000 వరకు డెన్సిటీ 5.5గా ఉంది. అలాగే 1000 నుంచి 2900 వరకు కాన్స్టాంట్గా ఉంది, అంటే మరి 5.5ే ఉంది. 500 నుంచి 1000 వరకు పెరుగుకుంటూ వెళ్ళింది, 3.5 నుంచి 5.5 వరకు వెళ్ళింది.
మరి 1000 కిలోమీటర్స్ దాటిన తర్వాత 1000 నుంచి 2900 వరకు ఏమైందంటే ఈ డెన్సిటీ అలాగే కాన్స్టెంట్ ఉండిపోయింది ఇక్కడ కూడా 5.5 గా ఉండిపోయింది మరి 2900 నుంచి దాదాపు 5500 వరకు అంటే ఈ కిలోమీటర్స్ మధ్య డెన్సిటీ అనేది దాదాపు 11.5 వరకు వచ్చింది సో ఇలా భూమి లోపలికి వెళ్ళే కొద్దీ 500 కిలోమీటర్స్ వరకు 3.5 ఉంది డెన్సిటీ అలాగే 500 నుంచి 1000 వరకు 5.5 మరి 1000 నుంచి 2900 వరకు కాన్స్టెంట్ గా ఉంది 2900 నుంచి 5500 వరకు 11.5 ఉంది సో 5500 అనేది ఈ భూ కేంద్ర మండలం కాదు ఓకేనా భూ కేంద్ర మండలం ఎంత డిస్టెన్స్ లో ఉందన్నాము 6400 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నాము కానీ ఈ భూ కేంద్ర మండలం యొక్క బాహ్య ఉపరితలం ఈ 5500 కిలోమీటర్స్ మరి బాహ్య ఉపరితలంలో 11.5 ఉంటే భూ కేంద్ర మండలంలో ఎంత ఉండాలి 11.5 కన్నా ఎక్కువగా ఉండాలి కదా ఎందుకు ఎక్కువగా ఉంటుంది అని అంటే అందులో ఇనుము నికెల్ లాంటి కొన్ని భారమైన పదార్థాలు ఉంటాయి భూ కేంద్ర మండలంలో ఇనుము నికెల్ ఇవి కొంచెము భారమైన పదార్థాలు సో వీటికి డెన్సిటీ కూడా ఎక్కువగా ఉంటుంది సో డెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల మన శాస్త్రవేత్తలు ఏమని అంచనా వేశారంటే భూ కేంద్ర మండలంలో దాదాపు 17 వరకు ఉంటుంది డెన్సిటీ మామూలుగా డెన్సిటీని వచ్చేసి సెంటీమీటర్ క్యూబ్ లో సూచిస్తారు సో డెన్సిటీ ప్రమాణాలు సెంటీమీటర్ క్యూబ్ సో ఈ విధంగా భూమిలో వివిధ ప్రదేశాలలో అంటే 500 కిలోమీటర్స్ వరకు డెన్సిటీ 3.5 500 నుంచి 900 వరకు ఎంత ఉంటుంది 900 కాబట్టి 1000 వరకు తీసుకోండి దాదాపు 1000 వరకు డెన్సిటీ వచ్చేసి 5.5 గా ఉంటుంది మరి 1000 నుంచి 2900 వరకు డెన్సిటీ కాన్స్టెంట్ ఉంటుంది మరి 2900 నుంచి 5500 వరకు డెన్సిటీ అనేది 11.5 ఉంటుంది అలాగే భూ కేంద్ర మండలం యొక్క ఉపరితలంలో 11.5 ఉంటే భూ కేంద్ర మండలంలో ఏమవుతుందంటే ఇనుము నికెల్ లాంటి భారమైన పదార్థాలు ఉండడం వల్ల డెన్సిటీ అనేది నియర్లీ 17 వరకు ఉంటుంది సో ఈ విధంగా భూమి యొక్క వివిధ పొలాల్లో వివిధ రకాలైన డెన్సిటీ ఉంటుంది కానీ ఓవరాల్గా భూమి యొక్క డెన్సిటీ ఎంత అంటే 5.5 పర్ సెంటీమీటర్ క్యూబ్ ఇది భూమి యొక్క సాంద్రత ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి భూమి యొక్క సాంద్రత ఎంత అంటే 5.5 సో ఇప్పుడు టెంపరేచర్ చెప్పుకున్నాము అలాగే డెన్సిటీ చెప్పుకున్నాము ఉష్ణోగ్రత సాంద్రత ఈ రెండు చెప్పుకున్నాం మరి పీడనం గురించి వస్తే పీడనాన్ని ఎలా కనుక్కున్నారు అంటే మొదటగా ఉష్ణోగ్రత కనుక్కున్నారు తర్వాత సాంద్రత కనుక్కున్నారు సో తర్వాత వీళ్ళకు పీడనం ఎలా ఉంటుందని శాస్త్రజ్ఞులకి ఒక డౌట్ వచ్చింది సో అప్పుడు ఏమంటే మనం చెప్పుకున్నాము సాంద్రత పీడనము రెండు ఏముంటాయి అనులోమానుపాతంలో ఉంటాయి సో సాంద్రత లోపలికి వెళ్ళే కొద్దీ పెరుగుతుంది కదా సో అప్పుడు సైంటిస్టులకు సో శాస్త్రవేత్తలు భూమి లోపల ఉండే పీడనాన్ని కొలవడానికి కొన్ని ప్రత్యేకమైన యూనిట్లను ఉపయోగించారు సో వాటిని మనం వచ్చేసి వాతావరణ యూనిట్లు లేక అట్మాస్ఫియరిక్ యూనిట్స్ ఇంగ్లీష్లో అయితే అట్మాస్ఫియరిక్ యూనిట్స్ సో వీటి ద్వారా భూమి లోపల ఉండే పీడనాన్ని కొలవడం చేశారు సో ఒక అట్మాస్ఫియరిక్ యూనిట్ వచ్చేసి 14.7 ఎల్పిఎస్ పర్ సెంటీమీటర్ క్యూబ్ సో ఒక వాతావరణ యూనిట్ ఎంత అంటే 14.7 సో అలాగా వాళ్ళు 2400 కిలోమీటర్స్ లోపల ఎంత వాతావరణ పీడనం ఎంత పీడనం ఉంది అంటే వాళ్ళు దాదాపు ఒక మిలియన్ అట్మాస్ఫియరిక్ యూనిట్స్ ఉందని చెప్పారు సో 1 అట్మాస్ఫియరిక్ యూనిట్ ఈక్వల్ టు 14.7 ఎల్పిఎస్ పర్ సెంటీమీటర్ క్యూబ్ సో ఇక్కడ ఎంత ఉందంటే దాదాపు 1 మిలియన్ అట్మాస్ఫియరిక్ యూనిట్స్ ఉంది ఎంత లోపల అంటే 2400 కిలోమీటర్స్ లోపల మరి అలాగే దాదాపు భూ కేంద్ర మండలం అంటే 6400 కిలోమీటర్స్ లోపల ఎంత పీడనం ఉందంటే నియర్లీ 31.5 మిలియన్స్ అట్మాస్ఫియరిక్ యూనిట్స్ ఉంది సో 2400 వద్ద 1 మిలియన్ అట్మాస్ఫియరిక్ యూనిట్స్ ఉంటే 6400 కిలోమీటర్స్ అంటే భూ కేంద్ర మండలంలో
నియర్లీ 31.5 మిలియన్ అట్మాస్ఫిరిక్ యూనిట్స్ ఉంది. సో వన్ అట్మాస్ఫిరిక్ యూనిట్ ఈక్వల్ టు 14.7 ఎల్పిఎస్ పర్ సెంటీమీటర్ క్యూబ్. సో ఇలాగ భూ అంతర్భాగంలో ఉష్ణోగ్రత సాంద్రత పీడనాలను శాస్త్రవేత్తలు ఒక అంచనా వేశారు. సో మనం నెక్స్ట్ పార్ట్లో భూమి లోపల ఉండే పొరలు ఏంటివి, ఆ పొరల్లో ఏ ఏ ఖనిజాలు ఏ మూలకాలు ఉన్నాయి వాటన్నిటి గురించి డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ.